పెందుర్తిలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2.52 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్రాజు తెలియజేశారు. ఎమ్మెల్యే అదీప్రాజు వైఎస్ఆర్సీపీ నాయకులు కలిసి పెందుర్తి 30 పడకల ఆసుపత్రిని సందర్శించారు. మంజూరైన నిధులతో ఏ అభివృద్ధి పనులు చేపట్టాలని విషయంపై వైద్యాధికారులు జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి చర్చించారు. పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రిని వాళ్ళ సందర్శించడం జరిగింది. సుమారుగా 2.59 కోట్లు ఈ సిహెచ్సి అభివృద్ధికి మరి ఇప్పటికే ప్రభుత్వం శాంక్షన్ చేశారు. సంబంధించి ఒక మార్చరీ బ్లాక్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఏవైతే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయో పూర్తిగా మాడిఫికేషన్స్, అంతేకాకుండా పైన అదనంగా 2 రూమ్స్ వేయడానికి అటెండర్స్ క్వార్టర్స్ ఒకటి, ఇక అంబులెన్స్ షెడ్ ఇలా మొత్తంగాను హాస్పిటల్ అభివృద్ధికి కానీ 2.59 కోట్ల రూపాయలని ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏ బ్లాక్స్ ఎక్కడ పడితే బాగుంటుంది 59 లక్షల రూపాయలు ఈవేళ మన గవర్నమెంట్ హాస్పిటల్కి మన స్థానిక ఎమ్మెల్యే గారు ఈవేళ శాంక్షన్ చేశారు, ఎంతో సంతోషం. ఈ బిల్డింగ్ అంటే తయారైంది కానీ దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు చాలా ఉన్నాయి, అవన్నీ లేకపోవడంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈవేళ హాస్పిటల్ రన్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఏటి అవసరాలు ఈ బిల్డింగ్కి అనే విధంగా అధ్యయనం చేసి ఈవేళ 2.59 కోట్ల శాంక్షన్ చేసినందుకు ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ అభివృద్ధి చెందాలి, ఇక్కడ ప్రజలకి మౌలిక వసతులు కల్పించాలనేటటువంటి ఆలోచనతో నిత్యం మార్నింగ్ నుంచి రాత్రి వరకు కష్టపడి పనిచేస్తున్నారు, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నారు మన ఎమ్మెల్యే గారు. అది చూడలేక కొంతమంది నాయకులు ఏదో విమర్శలు చేస్తే చేసి తప్పించి కానీ తప్పనిసరిగా గత 8 నెలల్లో అభివృద్ధి ఏంటో ఇటు అటు చంద్ర